ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గోదావరి డెల్టాది కీలక స్థానం. అయితే గత 4 ఏళ్లుగా ప్రకృతి ప్రకోపాలు, పాలకుల అస్తవ్యస్త విధానాల వల్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఏటికాయేడు ధాన్య ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ పరిణామం ఆహార భద్రతకు పెను సవాలుగా మారుతుంది. అసలు ఇంతకీ ఏ కారణాలు సేద్యంపై ప్రభావం చూపుతున్నాయి? ధాన్య రాశితో కలకలలాడాల్సిన కోనసీమలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి? అన్నదాత సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుపోవడానికి కారణాలు ఏమిటి? గోదావరి డెల్టాలో ఏటా ఖరీఫ్ రబీ కలిసి 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోంది. అయితే గత 4 ఏళ్లుగా అతివృష్టి, అనావృష్టి, పంట విరామ పరిస్థితులు సాగు విస్తీర్ణం, దిగుబడులపై తీవ్ర ప్రభావమే చూపిస్తున్నాయి. 3 ఏళ్ల వ్యవధిలో దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులను ఒక్క తూర్పు గోదావరి డెల్టాలో అన్నదాతలు కోల్పోయారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రబీలో తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు గోదావరిపై అతి కష్టం మీద భగీరథ ప్రయత్నాలు చేసి పంట గట్టెక్కించారు. 2009 రబీలో గోదావరిలో నీటి లభ్యత పడిపోయిన కారణంగా కేవలం 10 లక్షల ఎకరాల ఆయకట్లు కేవలం 4 వంతుకు మాత్రమే నీరిచ్చారు. అయితే ఎలాగోలా పంట పండించినా నోటి కంది వచ్చే నాటికి లైలా జల్ తుఫాను రూపంలో ఆ కాస్త తుడిచిపెట్టుకుపోయింది. 2010లో ఖరీఫ్ రబీ పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. అకాల వర్షాలు నిండా ముంచాయి. అతివృష్టి కారణంగా ధాన్యం తడిసిపోయి రంగు మారిపోయింది. 2009 సంవత్సరంలో మరి రైతుగా మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. మరి అప్పట్లో మరి సెకండ్ క్రాప్ మాకు నీరు ఇవ్వలేనందువల్ల మేము మెట్ట పంట అయినటువంటి మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. పంట 2010లో అయితే మాకు కొద్ది నష్టమే వచ్చింది తప్ప లాభం అనిపించలేదు. ప్రకృతి వర్షాల వల్ల తినేమి, తుఫాన్ల వల్ల తినేమి, తీరా నష్టపోయింది. 2009 2010 ఈ 3 పంట కాలాల్లో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే దాదాపు 1500 కోట్ల విలువ చేసే ధాన్యం ఉత్పత్తులు నష్టపోయారన్నది అధికారుల అంచనా. 2011లో పంట విరామం, తీవ్ర కరువు పరిస్థితులు రాగా 2011 రబీ సాగునీటి ఎద్దడితో సగం ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 4,25,000 ఎకరాల ఆయకట్టులో 2.72 లక్షల ఎకరాలకు మాత్రమే పంట అనుమతించారు. విపరీతంగా డెల్టా ప్రాంతాలు మొత్తం పూర్తిగా నష్టమైపోయి దిగుబడులు విపరీతంగా తగ్గి దాని దాళవా పండింది. దేశంలో పండిన పంటలో సుమారు 60% ఆంధ్రప్రదేశ్లోనే పండింది దాళవా. కానీ ఈ సంవత్సరం మళ్ళీ పూర్తిగా తీవ్ర దుర్భిక్షం వలన చేలు ఎండిపోయి కరెంటు కొరత వలన మొత్తం కొన్ని లక్షల ఎకరాలు పంట దిగుబడి తగ్గింది. కానీ అలాగే దాళవా ఈ డెల్టాలోనే సుమారు 4-6 లక్షల ఎకరాలు లేదు, కృష్ణా డెల్టాలో లేదు, అలాగే గోదావరి డెల్టాలో కూడా మొత్తం దాడవ తగ్గిపోయి దిగుబడులు తగ్గే అవకాశం కనబడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో రబీలో 13 లక్షలు, ఖరీఫ్ 12 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం ఉత్పత్తి అవుతుంది. జిల్లాలో 2009 ఖరీఫ్ లో వర్షాభావం కారణంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్నదాతలు కోల్పోయారు. 2009 రబీలో సాగునీటి ఎద్దడి కారణంగా సగం ఆయకట్టుకు మాత్రమే నీరివ్వడంతో 6 లక్షల మెట్రిక్ టన్నుల నష్టం ఏర్పడింది. 2010 జల్, లైలా తుఫాన్లు, అకాల వర్షాల కారణంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తుడిచిపెట్టుకుపోయింది. 2011లో పంట విరామం, వర్షాభావం కారణంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నష్టం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 4 పంటల వ్యవధిలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నేలపాలయ్యాయి. 2009 and 2010 అయితే గనక 4-5 వైపరీత్యాలు రావటం జరిగింది. దాంతో ఏరియాతో పాటుగా మరి మనకి ప్రొడక్షన్ కూడా లాస్ అవటం జరిగిందండి. దాని తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి మనకి లైలా, అదే విధంగా డిసెంబర్ సైక్లోను చాలా నష్టపోవటం జరిగింది. ఇది మనకి ప్రొడక్షన్ లో
అదే విధంగా మరి ఇప్పుడు ఈ ఆధునీకరణ పనుల కోసం అని చెప్పేసి మరి కాలువలు మనకి కావాల్సిన కట్టేయటం వల్ల మరి నీరు ఎక్కడైతే అందాల్సిన మండలాల్లో నీరు అందకపోవటం మరి పంట ఖాళీగా ఉండటం అనేది ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మరి ఇప్పుడు 58 మండలాల్లో సుమారు ఒక 20 మండలాల్లో వాటర్ లేకపోవడం జరుగుతుందండి మరి మిగిలిన ఈస్టర్న్ డెల్టా గాని సెంట్రల్ డెల్టా గాని ఒక 30 నుంచి 32 మండలాల వరకు మరి ఈ ఇరిగేషన్ అవడం జరుగుతుంది ఎక్కడైతే ఈ నీరు అందని ప్రదేశాలు మండలాలు ఉన్నాయో మరి కంపల్సరీగా ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది మరి ఇట్లా ప్రొడక్షన్ తగ్గి రైతుకి భారం కాకుండా ఉండాలి అంటే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ క్రాపింగ్ మనం పెట్టుకుంటున్నాము ఆరు తడి పంటలు 2011 రబీలో సాగునీటి కష్టాలు మళ్లీ పునరావృతమయ్యాయి. గోదావరిలో జలస్వయం సమృద్ధి పడిపోయిన కారణంగా సగం ఆయకట్టుకే నీరిస్తామని అధికారులు తేల్చేశారు. మొత్తం 4.25 లక్షల ఎకరాల ఆయకట్టులు ఈసారి 2.72 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటకు అనుమతించారు. దీనికి తోడు వర్షాభావంతో మెట్ట ప్రాంతంలో 14 మండలాలు కరువు బారిన పడ్డాయి. తూర్పు డెల్టాలో సాగునీరు లేని కారణంగా మరో 14 మండలాల్లో సాగునీరు లేని పరిస్థితి. మొత్తం 28 మండలాల్లో పంటకు దూరం. ఈ ప్రభావంతో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులకు గండిపడనుంది. రైతుకి వ్యవసాయం ఏం గిట్టుబాటుగా లేదు. నేను పాత 25 కొంచెం ఊడ్చాను కొద్ది ఇంచుమించులో 30,000 లాస్ వచ్చింది. పంట చేతికి వద్దులోకి సరిగ్గా ఏ తుఫాను వస్తుంది దాని మీద కొట్టుకుపోతుంది. మొత్తం పోతుంది రైతులకి. కూలీలు సరిగ్గా దొరకట్లేదు టైంకి. అన్ని విధాలా లాస్ వస్తుంది. మా గత ఏడాది మాత్రం చాలా లాస్ పోయామండి. అయితే మేము వదిలేయాలా లేకపోతే చెయ్యాలా అన్నది తెలియకుండా పోయిందండి వర్షాల వల్ల. అది నీరు రెండో పంటకి నీరు ఉంటుందా ఉండదా అన్నది భయంకరంగా ఉందండి రైతుకి. అది ఏం చేయాలన్నది తెలుస్తలేదండి. రైతన్నలు ఎక్కువగా ఆశ పెట్టుకునే రెండో పంట విషయంలో తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాభావం, అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. పత్తాలేని పరిహారాలు, శాస్త్రీయత లేని రుణాల పంపిణీ, గిట్టుబాటు లేకపోవడం వంటి కారణాలు రైతన్నను సాగు నుంచి విశ్రాంతి తీసుకునేలా చేస్తున్నాయి. అప్పుల బాధలతో కుంగిపోతూ ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. దీనిపై తక్షణ ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించకపోతే ఆహార భద్రతకు అలాగే ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిపుణుల హెచ్చరిక. మొత్తం వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేస్తుంది 180% కౌలుదారులు. సో ఆత్మహత్యలు చేసుకుంటుంది కూడా ఎక్కువగా కౌలుదారులే. దీని మీద పాలకులు ఎక్కడా కూడా దృష్టి పెట్టట్లా. ఏమంటున్నారంటే ఇక్కడ పండకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుందాం, అమెరికా యాపిల్స్ దిగుమతి చేసుకుందాం, లేకపోతే అమెరికా ఆల్మండ్స్ దిగుమతి చేసుకుందాం, లేకపోతే దేశాల్లో ఎక్కడో చాలా పంటలు పడుతున్నాయి, మీరు పండించి మినువులు తీసుకోండి. ఇక్కడ ఈ రైతులకి డెవలప్మెంట్ లేదు. ఆల్రెడీ విదేశాల నుంచి మినువులు దిగుమతి చేసుకున్నారు. పంచదార ఆల్రెడీ మార్కెట్లో ఇక్కడ పంచదార రైతాంగానికి షుగర్ కేన్ రైతులకు మొత్తం కూడా షుగర్ కేన్ పండించలేని పరిస్థితి ఉంటే విదేశాల నుంచి పంచదార దిగుమతి చేసుకున్నాం. మన విధానాల మూలంగా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాం. ఇప్పుడు తీసుకోండి ప్రధానమంత్రి గారు కొత్తగా ఎఫ్డీఐల పేరుతో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4-5 కంపెనీలు వచ్చి 1,000 కోట్లు పెడతారంటే దానికోసం రిజైన్ చేస్తానన్నాడు దాన్ని అడ్డుకుంటే. కానీ 80% వ్యవసాయ రంగం, 65 మంది 65% ప్రజలు నిజంగా ఈ పూట కూడా వ్యవసాయం లేదే గడప వాళ్ళకి పని లేని కార్యక్రమంలో ఉన్న వ్యవసాయ రంగం మొత్తం దేశంలో నిర్వీర్యం అయిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే దీని మీద మాత్రం ఏ రోజున కూడా ప్రధానమంత్రి గారు స్పందించలా. దక్షిణ భారత ధాన్యాగారం, కృష్ణా గోదావరి డెల్టాలు, ఈ డెల్టాల్లో కూడా రైతు నేను వ్యవసాయం చేయలేను అనే పరిస్థితి ప్రభుత్వ విధానం అలాగే ప్రకృతి మూలంగా వచ్చింది. దీని మీద దూరదృష్టి పెట్టకపోతే ఎవరు మేధావులు ఇప్పుడు కన్నా మేల్కొని పోగితే భవిష్యత్ చాలా గడ్డు పరిస్థితి కనబడబోతోంది. మొత్తానికి ఏటికేడు పంట విస్తీర్ణాలు తగ్గిపోతుంటే గిట్టుబాటు లేక ప్రకృతి కరుణించక రైతు సేద్యం నుంచి మెల్లగా తప్పుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ఆహార భద్రతకే పెనుముప్పు కలుగుతుందన్నది వాస్తవం. చిన్న సన్నకారు రైతులను కాపాడుకుంటూనే సమగ్ర కార్యాచరణతో రైతు అనుకూల నిర్ణయాలతో
దిగుబళ్లను పెంచేలా చేయాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందేలా చర్యలుంటేనే సేద్య రంగాన్ని కాపాడుకోగలం.